ట్యాంక్ బండి వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కోడల్గా నిలబెట్టి 4 ఏళ్ల నుంచి 60 కోట్ల 180 కోట్ల కంచనాలు పెంచితే ఊరేయాలి ఆ పైన ఏదైతే అమరవీరుల జ్యోతి అన్నడో అందులో జ్యోతి కూడా లేదయా ఆర్టిఫిషియల్ గా ఒక పెయింటింగ్ చేసి లైట్ ఎలుగుతున్నట్టు కలర్లు అతికించి షీట్ అతికిస్తారంట అంటే ఓ డెకోలం కొడతారు డెకోలం కాకపోతే ప్లాస్టిక్ ది కాకపోతే ఇంకోటి ఉంటది స్టీల్ ది ఉంటది అంటే కనీసము ఒక గ్యాస్ ఇది పెట్టి ఫ్లేమ్ వచ్చేటట్టు ఒక వెలుగు వెలిగేటట్టు నిరంతరం ఆరిపోకుండా దీపం వెలిగేటట్టు ఉంటది అనుకుం దీపం కూడా లేదంటే ఇప్పుడే నేను మా రామయ్య సూపర్వైజర్ ని అడిగిన మీకెందుకు సార్ అట్లాంటిది ఏదో మెర్సెటట్టు చేస్తాం సార్ లైట్ వేస్తే కనిపిస్తదా శివరికి అమరవీరుల గుర్తింపుగా ఉండే దీపం కూడా ఒరిజినల్ లేదు నకిలీది ఉత్తగ పెయింటింగ్ చేసి దానికి ఒక షీట్ తగిలిస్తామని చెప్తుంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఇయాల ఇక్కగో ఇట్లుంది ఇది ఇంకెన్ని రోజులకు పూర్తి అవుతుంది నువ్వు సచివాలయ నిర్మాణం కోసం టార్గెట్ పెట్టుకొని డే నైట్ పని చేపిస్తున్నావు కదా అమరవీరుల స్థూపం కట్టవా ఇయాల నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా కాంట్రాక్టర్ పెట్టిన సర్టిఫికెట్లు తప్పుడువి केपीसी प्रोजेक्ट लिमिटेड कंपनी टेंडर कोसम अनुभव पत्र जॉइंट वेंचर सबमिट सर्टिफिकेट तप्पुड़ पत्र रेंडु डम्मी रेंडु टेंडर लेसिरु टेंडर को डम्मी टेंडर इधर की जॉइंट वेंचर इच्चिंडे एदैना टेंडर वेसेटप्पुडु संस्थकु जॉइंट वेंचर अग्रिमेंट इस्ते सेम टेंडर की इंकोक दानिकि इव्वडानिकि लेदु కానీ ఒకటే సంస్థ దొంగ సంస్థ భోగ సంస్థతోనే రెండు డమ్మీ డాక్యుమెంట్ లేసి ఒకటే కాంట్రాక్టర్ రెండు టెండర్ లేసినా చేసి అనుభవం లేకపోయినా అతనికి కట్టపెట్టిండు మొదటి ఆరోపణ రెండవది నిపుణులు సాంకేతికంగా మొత్తం డ్రాఫ్ట్ మొత్తం డిజైన్ ఇచ్చినాకనే టెండర్ పిలిచిండు అందుకే మీరు 1 ఇయర్ తీసుకున్నారు ఆ డిజైన్ అప్రూవల్ తో పాటు టెండర్లు పిలిచినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ 10% వేరియేషన్ 63 కోట్లది కాస్త 70-75 కోట్లైందంటే అర్థం ఉంటది 300% ఎక్కడైనా పెరుగుతదా నిర్మాణము విలువ 300% ఎక్కడైనా పెరుగుద్దా 3 ఏళ్లలా ఈ దోపిడి ఆ కేపిసి ప్రాజెక్ట్ లిమిటెడ్ టీ హబ్ లో కేటిఆర్ మంత్రిగా ఉన్న శాఖలో అవినీతికి పాల్పడ్డాడు కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నేను చెప్పలే కాగు నివేదిక ఇచ్చింది అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి రికవరీ చేయాల్సింది బొయ్యి అమరవీరుల స్థూపాన్ని అప్ప చెప్పిండు ఇయాల ఇండ్ల కోట్ల రూపాయలు చేతులు మారినాయి కేటిఆర్ ఫ్రెండ్ తేలుకుంట్ల శ్రీధర్ అని ఉన్నాడు తేలుకుంట్ల శ్రీధర్ అంటే ఒక్కోసారి మన కేటిఆర్ గారు మర్చిపోతాడం గుండు శ్రీధర్ అంటారు ఆయన నెత్తి మీద బొచ్చు ఉండదు గుండు ఉంటుంది గుండు శ్రీధర్ అనుకుంటుంటారు కేసీఆర్ కేటిఆర్ వాళ్ళు గుండు శ్రీధర్ సమన్వయకర్త ఈ అవినీతిలో గుండు శ్రీధర్ ను పెట్టుకొని ఈ అనిల్ కుమార్ వీళ్ళందరూ కలిసి దోషి కేసీఆర్ కి కప్పం కడుతుండు కేటీఆర్ కు కప్పం కడుతుండు కాబట్టి ఇయాల ఈ దోపిడి మీద చర్చ జరగలేదు ఇయాల 300% అంచనా పెరిగినప్పుడు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేసి లిక్విడేటెడ్ డ్యామేజెస్ వర్క్ డిలే అయితే పాత్రికే నిపుణులకు తెలుసు సరైన సమయంలో నిర్మాణం చేయకపోతే కాంట్రాక్టింగ్ ఏజెన్సీ నుంచి లిక్విడేటెడ్ డ్యామేజెస్ అని చెప్పి ఆలస్యమైనందుకు కాంట్రాక్టర్ కి ఫైన్లు పెనాల్టీలు వేస్తారు ఇక్కడ కాంట్రాక్టర్ కి ఫైన్లు పెనాల్టీలు సంగ దేవుడెరుగు నజరానాలు ఇచ్చుకుంటా దాన్ని పెంచుకుంటా పెంచుకుంటా బయరు ఈ అవినీతికి కేటీఆర్ కేటీఆర్ ఫ్రెండ్ శ్రీధర్ తేలుకుంట్ల శ్రీధర్ అనిల్ కుమార్ కారణం అనిల్ కుమార్ వీళ్ళిద్దరు కమిషన్లు ఇస్తుండు దీని మీద విచారణ కమిటీ వేయాలి సాంకేతిక నిపుణులతో కూడుకున్న అంచనాల కమిటీ వేయాలి మూడవది ఆర్ఎన్బి డిపార్ట్మెంటే దేశంలో రాష్ట్రంలో చానా నైపుణ్యం కలిగిన సంస్థ కానీ నువ్వు సాంకేతిక నిపుణుల పేరు మీద 6% కమిషన్లు ఎనికే నువ్వు కొత్తోళ్ళని తీసుకొచ్చిన ఇంకా డిపార్ట్మెంట్ కి ఎందుకు అసలు డిపార్ట్మెంట్ అవసరమే లేదు కదా ఈ మాత్రము పిల్లర్ లేసి స్లాబ్ వేయడానికి మళ్ళా కన్సల్టెన్సీ ఎందుకు ఏజెన్సీస్ ఎందుకు దీని మీద విచారణ జరగాలి నాలుగోది ఈ ఆలస్యానికి కారణమైన వాళ్ళను శిక్షించాలి క్రిమినల్ కేసులు పెట్టి ఇవి కాకుంటే కేసీఆర్ గారు సైట్ సూపర్వైజర్ విజయవాడ అయినను కాంట్రాక్ట్ కడప జిల్లా అయినను మొత్తం ఆంధ్ర వాళ్ళని పెట్టినందుకు ఏదైతే
అసెంబ్లీ ముందల తెలంగాణ అమరవీరుల సూపమందో ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇన్ని తప్పులు జరగడానికి అమరవీరుల స్థూపం మొండి గోడలు నిలబడడానికి తెలంగాణ సమాజం కేసీఆర్ ని కేటీఆర్ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయాలి, సోషల్ బైకాట్ చేయాలి. వాళ్ళని పెళ్ళిళ్ళకు పేరంటాలకు పిలవద్దు, వాళ్ళ పిల్లలకు పిల్లనియొద్దు, వాళ్ళ పిల్లల నుంచి పిల్లలు చేసుకోవద్దు, వెలియాలి. ఈ తెలంగాణ సమాజం నుంచి కేసీఆర్ కుటుంబాన్ని వెలియాల్సిన అవసరం ఉన్నది. అమరవీరుల స్థూపం కూడా కేసీఆర్ అవినీతికి బలైంది. అమరవీరుల స్థూపంలో కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. అమరవీరుల స్థూపం నా 8 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొండి గోడలుగా నిలబడ్డదంటే సిగ్గుతో కేసీఆర్ తల దించుకోవాలి. కేసీఆర్ కుటుంబం కట్టగట్టుకొని హుసేన్ సాగర్లో ట్యాంక్ బండ్లో దుంకి సచ్చినా కూడా ఈ పాపం పరిహారం కాదు. ఇట్లాంటి దుర్మార్గులను శిక్షించాల్సిందిగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. अगर वो तेलंगाना के खून रहा तो इतने गंदे काम नहीं करते थे. जब तेलंगाना ये जो माचे से स्टैचू है हमारा निशान है, हमारे शान है. तेलंगाना के लिए जितने योद्धा शहीद हुए, शहीदों का निशान शान है. शहीदों का निशान और शान को केसीआर इतना बेइज्जती किए, इतना पैसे कमाए, इतना इसका शक्ल तो देखे ना आप कैसे. इसीलिए हम कुछ से कहे यहाँ कॉन्ट्रैक्ट देने में काम करने वाले जो भी लोग हैं सब आंध्रा के हैं. इसका मतलब तेलंगाना उस अगर उसके उनके खून में अगर तेलंगाना का कुछ भी निशाना रहे तो ऐसे काम नहीं करते. इसीलिए हमारा ये केसीआर और तेलंगाना जनता से यही है हमारे गुजारिश, इनके ब्लड सैंपल्स निकालना, उसका DNA टेस्ट करना है. साफ बोलेगा. मीडिया मित्र को नमस्कार. मुंदुगा गत 8 संवत्सरालुगा अमरवीरुल स्तूप निर्माणंलो उन्नटुवंटि ओक जाप्यानिकि संबंधिंचिन विषयालनु తెలంగాణ సమాజానికంతా కూడా కళ్ళ